ఇక్కడ మహిళలకు ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా అడపాదడపానైనా ఇవ్వబడి ఉంటే ప్రస్తుత పరిస్థితులు వచ్చి ఉండేవి కావు. దీని వివరణ ఏమనగా, అన్ని జీవులు ఆదిపరాశక్తి పిల్లలు. జీవరాశుల్లో వ్యత్యాసం అనేది వైవిధ్యం, సహజీవనం మరియు పరస్పర ఆధారపడటం కోసమే. దురదృష్టవశాత్తు ఇతరులపై ఆధిపత్యం మరియు వేరు చేయడానికి పురుషులు ఈ వ్యత్యాసాన్ని ఉపయోగిస్తారు. ఈ అనారోగ్యం యొక్క ఒక అంశం మహిళలను తక్కువగా పరిగణించడం మరియు రచనలు చర్యల ద్వారా నిరూపించడానికి ప్రయత్నించటం. మేల్మరువత్తూర్లో స్త్రీలను సమానంగా చూస్తారు. అన్ని ఆధ్యాత్మిక కార్యకలాపాలలో క్రమం తప్పకుండా ఋతుస్రావం సమయంలో కూడా పాల్గొనేలా ప్రోత్సహిస్తారు. ప్రతి చోట మహిళలను సమానంగా చూస్తే మహిళలపై అత్యాచారాలు జరగవు. ఓం శక్తి. ఈ వీడియోని లైక్ చేయండి, మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం శక్తి.